టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది చేసిన వ్యాఖ్యలపై భారత జట్టు మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా అదిరిపోయి కౌంటర్ ఇచ్చాడు. మూడేండ్లుగా అంతర్జాతీయ కెరియర్లో సెంచరీ చేయలేక ఇబ్బంది పడిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ లో శతకం బాదాడు. అయితే ఈ మెగా టోర్నీకి ముందు కోహ్లీ ఫామ్ లేమితో ముప్పిట్ట విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆసియా కప్ లో కోహ్లీ 5 మ్యాచ్లలో 276 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్ 2లో నిలిచాడు. అయితే కోహ్లీపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది స్పందిస్తూ కోహ్లీ రిటైర్ అయితే బెటర్ అని సూచించాడు. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని కోహ్లీకి సలహా ఇచ్చాడు. విరాట్ ఆడిన విధానం కెరియర్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా అతడు కష్టపడిన తీరు కష్టాలను అధిగమించి ఇక్కడిదాకా వచ్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ ఒక ఛాంపియన్, అయితే అతడు ఇప్పుడు రిటైర్మెంట్ వైపు వెళ్లే దశ వస్తుందని నేను నమ్ముతున్నాను అని అన్నాడు అఫ్రీది. పరోక్షంగా కోహ్లీ ఇక రిటైర్ అయితే మంచిదని ఉచిత సలహా ఇచ్చాడు. అఫ్రీది ఇచ్చిన ఈ సలహాపై విరాట్ టీమిండియా ఫ్యాన్స్ తో పాటు భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా తనదైన శైలిలో స్పందించాడు. అందరూ నీ మాదిరి 2 సార్లు రిటైర్మెంట్ ప్రకటించరని అఫ్రీదికి చురకలంటించాడు. అయితే అఫ్రీది అంతర్జాతీయ కెరియర్ లో 2 సార్లు రిటైర్మెంట్ ప్రకటించి అబాసు పాలయ్యాడు. తొడత ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ దాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆడి ఇక అవకాశాలు లేక రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. Yeah.